చాలామంది ఉన్నారు, మీలో ఎవరైనా సరే గుర్తిస్తారేమో. మనం శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తూ నరక ప్రాయంగా అయిపోయిన మా బ్రతుకుల్ని ఆయన విడుదల దయచేశాడు ఆయన రక్తము ద్వారా. కనుక ఆయన యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పుట్టింది దేనికోసమో ఒకసారి అర్థం చేసుకుందాం. ఆయన సిలువ శ్రమ దేని కొరకు అనుభవించాడో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఎందుకు ఆయన నాకు జన్మించాడని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఎవరి కోసమో, జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో ఒకసారి, నీ కోసమే. ఇది నా కోసమే. సాగింది యాత్ర కరుణమయ, ఆయన భారాన్ని ఎవరు మోస్తారు? ఆయన ఈ భూమి మీద మన కొరకు రక్తాన్ని కార్చి సాగింది, మన శ్రమను భరించి ప్రాణం ఇచ్చిన ఆ బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? దేవా, ఇది నాకు ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, నీ కోసమే, అది నా కోసమే. సిలువలో సాగింది అవును దేవా, ఇది నా కోసమేనయ్యా. కరుణా యేసయ్యా, నీ భారాన్ని నేను పంచుకుంటాను యేసయ్యా, నీ భారాన్ని నేను మోస్తాను యేసయ్యా. సాగింది యాత్ర కరుణామయ దయగల పాత్ర, చిన్నపిల్లలు ఏసయ్య పడుతున్న కష్టాన్ని చూస్తూ ఉన్నారు, ఏసయ్య పడుతున్న బాధను చూస్తూ ఉన్నారు. ఏసయ్య నీ కోసం నేను, ఏసయ్య నీ కోసం నాయన తండ్రి నేను భరిస్తాను ఏసయ్య, నీ భారాన్ని నేను పంచుకుంటాను ఏసయ్య, దేవాన్ని నీ సహాయం చేస్తాను ఏసయ్య అంటున్నారు. కానీ ఆ భారాన్ని వారు మోయలేకపోతూ ఉన్నారు, ఆ భారాన్ని మోయలేకపోతున్నారు, ఆ కష్టాన్ని వారు పంచుకోలేకపోతూ ఉన్నారు. మరలా ఏసయ్య ఇంకా వేదన పడుతున్నారు. ఎవరు నా కోసం ఈ సిలువ భారాన్ని అనుభవిస్తారు? కాలునారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, కాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. ఎవరు నాట్యమాడినాయి ఆయన సువార్త భారాన్ని ఎవరు మోస్తారు? నడిపాయి చిన్నపిల్లల బలం లేకపోతుంది, వాళ్ళలో ఆశ ఉన్నా వాళ్ళకి బలం లేకపోతూ ఉంది. పలుకలేదాయ ప్రేమ, ఎవరు ఎవరు సహాయం చేస్తారు? ఎవరు ఆ బాధను వేదనను పంచుకోవడానికి బదులు పలుకలేదా ఏ ప్రేమ? ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల ఎవరన్నా ఆయన భారాన్ని పంచుకుంటారు? ఆయన పుట్టింది దేనికోసమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన పుట్టింది దీనికోసమే, ఆయన భారాన్ని ఆయన సువార్త వేదనను అర్థం చేసుకుంటారని. సాగింది యాత్ర కరుణామయ దయగల పాత్ర. పోనీ యవనస్తులు, బలమున్న యవనస్తులు ఏమన్నా సహాయం చేస్తారో మనం చూస్తే వారు బిజీలో వారున్నారు. క్రీస్తును అర్థం చేసుకోలేక, క్రీస్తు శ్రమను అర్థం చేసుకోలేక సాతాండు వారిని ముంచేశాడు, పబ్జీలో ముంచేశాడు,
ఫ్రీ ఫైర్లో ముంచేశాడు, వాట్సాప్లో ముంచాడు, ఫేస్బుక్లో ముంచాడు. యేసు ప్రభు వైపు ఒక్క కన్నెత్తి కూడా చూడలేనంత బిజీలో ఉన్నాడు. సాతాను వారిని లాగేస్తూ ఉన్నాడు, సాతాను వారందరినీ నరకానికి లాగేస్తూ ఉన్నాడు. వారందులోనే సంతోషిస్తున్నారు, వారందులోనే సంతోషిస్తున్నారు. కొన్ని యవన బిడ్డలైన వారు ఇంకా ఎవరన్నా సహాయం చేస్తారనంటే వారు ప్యాషన్స్కి, వారి యొక్క మొబైల్ చాట్స్ వారి ఇష్టం వచ్చినట్టు, వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. లోకమైపోయింది, అది చులకనైపోయింది, అది పనికిరాంది అయిపోయింది, అది వాళ్ళకి కూడా పట్టడం లేదు. అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంకా ఎవరు, ఇంకెవరు అర్థం చేసుకుంటారు, ఎవరైనా అర్థం చేసుకుంటారు మరి ఒకరు, ఇంకా ఎవరున్నారు బంతులాడినారు, బాధలను పెట్టినారు, వెళ్ళిపోయారు బంతులాడినారు, బాధలను పెట్టినారు, నోరు తెరువలేదా ఎవరన్నా ఉన్నారంటే ఒక బలం లేని ముసలి వ్యక్తి, దేవా నీ కోసం సహాయం చేస్తాను, నీ కోసం నేను ఆ బాధను భరిస్తాను అని వస్తూ ఉన్నాను. దేవా నీకు సహాయం చేస్తానయ్యా, ఎత్తుకుంటాను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన భారాన్ని అర్థం చేసుకున్నాడు, ఆయన భారాన్ని అర్థం చేసుకున్నాడు. కానీ బలం లేకపోయింది, బలం లేకపోయింది, బలహీనుడైపోయాడు, బలహీనుడైపోయాడు. ఆయన అర్థం చేసుకున్నాడు ఆ సిలువ త్యాగం కూడా. ఎవరన్నా ఉన్నారా ఆయన సిలువ త్యాగాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరన్నా ఉన్నారా? చిన్న బిడ్డలు వెళ్ళిపోయారు, యవనస్తులు వెళ్ళిపోయారు, వృద్ధులు కూడా చేయలేకపోయారు. ఎవరన్నా వస్తారా? ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? మీలో ఒక్కరు కూడా ఆ భారాన్ని అర్థం చేసుకునేవారు ఒక్కరు కూడా లేరా? ఏసయ్యా నేను ఆ భారాన్ని భరిస్తాను, ఏసయ్యా నీ సిలువ త్యాగాన్ని గుర్తిస్తాను, ఏసయ్యా అని నీ సిలువ కాడిని నేను ఎత్తుకుంటాను ఏసయ్యా. ఎవరు లేరా? ఒక్కరు లేరా? ఎవరన్నా ఉన్నారేమో చూద్దాం. ఉన్నాడు ఇంతమందిలో ఒక యవనస్తుడు, ఏసయ్యా నీ భారాన్ని నేను భరిస్తాను, ఏసయ్యా ఏసయ్యా నా త్యాగం చేస్తాను, ఏసయ్యా నా పబ్జి త్యాగం చేస్తాను, ఏసయ్యా నా వాట్సాప్ను త్యాగం చేస్తాను, నీ సువార్తను నేను అంగీకరిస్తాను, ఏసయ్యా ఏసయ్యా నేను కూడా నీకు సహాయం చేస్తాను, ఏసయ్యా ఉన్నారు. ఇంకా ఎవరన్నా ఉన్నారా మీలో? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. విశ్వాసులు బిడ్డలు చిన్న బిడ్డ రాలు మనం చేస్తున్నాను గౌలంగా.